నమస్తే, వెల్కమ్ టు హోమ్ వ్లాగ్స్. ఏంటి నమస్తే పెడుతున్నానని అనుకుంటున్నారా? నాకు ఎందుకు డిఫరెంట్గా పెట్టాలనిపించింది, ఎందుకంటే పెట్టాను, ఏమీ నవ్వుకోవద్దు. దసరా హాలిడేస్ అయిపో వస్తున్నాయి, ఎందుకంటే ఇంకా 3 డేస్లో స్కూల్ ఓపెనింగ్ ఉంది కదా. ఐ థింక్ థర్స్డే నుంచి అనుకుంటా స్కూలు. మా పిల్లలు అయితే మండే నుంచి జాయిన్ అవుతారు, మేబీ మంగళవారం నుంచి అనుకుంటా. ఎందుకంటే నన్ను చెప్పాను కదా, సన్నీ ఇక్కడ ఉన్నాడు కదా, ఉన్నాడని చెప్పాను కదా, సన్నీ కూడా వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడంటే, మొన్న నైట్ డాడీ వచ్చారు, డాడీ తీసుకెళ్ళిపోయారు. కొంచెం ఎలా అంటే బెంగగా ఉన్నాడండి బాగానే. ఇంక అందుకే అనుకున్నా మా డాడీ నన్ను తీసుకెళ్తారని చెప్పారు, తీసుకెళ్ళిపోయారు. కానీ అక్కడైతే చాలా హ్యాపీగా ఉన్నాడంటే వాళ్ళ తమ్ముని చూసి. ఎంతనే అనిపిస్తుంది కదా, అన్న తమ్ముళ్ళు ఉంటే విడిపోలేరు వాళ్ళు, ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేరు కదా, నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే దసరా ప్రిపరేషన్స్ ఎక్కడి వరకు వచ్చినాయి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. అందరూ కొత్త బట్టలు కొనుక్కున్నారా? అలాగే ఏమేమి పిండి వంటలు చేసుకుంటున్నారని కూడా చెప్పండి. మాకు దసరా అంటే పెద్ద స్పెషల్, చెప్పాను కదా స్పెషల్ అంటూ ఏమీ ఉండదు. జస్ట్ దండం పెట్టుకుంటారు, అత్తయ్య వాళ్ళైతే నైవేద్యాలు పెట్టుకుంటారు, కానీ ఈసారి లేదు అది కూడా. మేము బహుశా ఉండకపోవచ్చు, ఉండొచ్చు, అంటే 50-50 ఛాన్సెస్లా ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంటికి వెళ్దామని అనుకుంటున్నాం, కానీ తెలియదండి అప్పటికప్పుడు ఎలా ఉంటుందో అనేది టైం. ప్రజెంట్ అయితే పిల్లలకైతే ఏమి కొనలేదు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ బర్త్డేస్ ఉన్నాయి, లైన్ బై లైన్ అన్నీ ఉన్నాయి, లైన్ బై లైన్గానే వస్తాయి. ఫస్ట్ వీక్లోనే మా అన్నీ వస్తాయి, అది బర్త్డేస్ వస్తుంది, మ్యారేజ్ డే వస్తుంది, చాలా అంటే చాలా ఉన్నాయి. దానికని ఇంకా ఈసారి ఏం తీసుకోలేదు, ప్రతిసారి తీసుకోము, ఈసారినే కదా, ఎందుకంటే కంపల్సరీ ఇంట్లో బట్టలు ఉంటాయి కాబట్టి నేను అలా అడ్జస్ట్ చేసేస్తాను. ఈసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టి ఈసారేనండి ఫస్ట్ టైం నేను పంపించాను పిల్లల్ని. అంటే కొంచెం అంటే మెచ్యూరిటీ వచ్చింది కదా, మెచ్యూరిటీ అంటే వాళ్ళకు ఊహ తెలుస్తుంది కదా. వన్ మినిట్ దేనికన్నానంటే నేను డోర్ వేయలేదు, అది మొత్తం సౌండ్ వినిపిస్తుందేమో అని వేసాను. నాకు అనిపిస్తూ ఉంటుంది దసరా హాలిడేస్ వస్తే, అంటే మాకైతే ఛాన్స్ లేదు కానీ ఊర్లకు వెళ్ళడం, ఊర్లకు వెళ్ళే వాళ్ళం అంటే మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. కానీ చాలామంది దసరా హాలిడేస్ అంటే అమ్మమ్మ ఇంటికి నానమ్మ ఇంటికి అని అంటారు కదా, కానీ మాకు లేదండి. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు పక్క పక్కనే కాబట్టి మాకు అంత అంటే అంత హాలిడేస్ ఇచ్చే ఫీలింగ్ అనిపించేది కాదు నాకు. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది మా పిల్లలకైతే ఎంత అదృష్టవంతులో, ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉన్నాం, ఇటు నానమ్మ ఇంటికి వెళ్ళొచ్చు, అటు అమ్మమ్మ ఇంటికి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాను నేను. వాళ్ళకి కొంచెం పెద్ద అయ్యాక తెలుస్తుంది ఆ రిలేషన్ ఏంటో అనేది. ప్రజెంట్ అయితే ఇద్దరు వెళ్ళారండి, ఫస్ట్ టైం నేను ఇద్దరిని వదిలిపెట్టడం, అదే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే నేను ఒక 4 డేస్లో కంపల్సరీ వెళ్తాను, కానీ పండగ ముందు వెళ్తానా పండగ అయ్యాక వెళ్తానా అనేదే నాకు తెలీదు. నేను మ్యాటర్లోకి వస్తాను. ఈరోజు వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా క్లీన్ చేయాలో చెప్తాను, దాని అవి ఏమేమి క్లీన్ చేసుకోవచ్చు అని కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏంటంటే వ్యాక్యూమ్ క్లీనర్ చూపిస్తానన్నాను కదా, ఇదేనండి వ్యాక్యూమ్ క్లీనర్. సారీ, నేను ఈ దివాళికి 1 ఇయర్ అవుతుంది నేను తీసుకుని. దీనివల్ల నాకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ని గ్లో చేయండి, ఎందుకంటే నేను ఇది మార్నింగ్ షూట్ చేస్తున్నాను కాబట్టి. నేను జస్ట్ ఫేస్ వాష్ చేస్తాను, మేకప్ ఏమీ వేయలేదు, తెలుస్తుందా మీకు? చెమటలు కూడా ఉక్కు పోస్తుంది, ఫ్యాన్ వేయలేదు. ఇదండి వ్యాక్యూమ్ క్లీనర్, దీని క్యాప్ 1 మినిట్, ఇదిగో దీని క్యాప్ ఇలా వస్తుంది. దీన్ని చూసారా, నేను దీన్ని ఎలా పెట్టాలన్నది కూడా మర్చిపోయాను. ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఇలా ఆఫ్ చేస్తే ఈ బ్లాక్ కలర్ది లోనికి వెళ్ళిపోతుంది. ఇదిగో అంటే లోనకి కదా పక్కకు జరుగుతుంది, అప్పుడు క్యాప్ పట్టేస్తుంది దీనికి. ఇలాగా ఇలా పెట్టాలండి, అటాచ్ చేయాలి ఇలాగా. అది ఎస్ పెట్టేశాను కదా, చూసారా? ఇప్పుడు దీని క్యాప్ పెట్టాను కదా, ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్కి మనం ఏమేమి అటాచ్మెంట్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయాలో చెప్తాను. కానీ నేను సోఫా క్లీనింగ్ ఒకటే చూపిస్తానండి, ఎందుకంటే నేను ఆల్రెడీ రాడ్స్ అన్ని క్లీన్ చేసేసాను, మళ్ళీ క్లీన్ చేసే టైం కూడా లేదు. ఎందుకంటే నేను బయటకు వెళ్ళాలి, ఇది సండే మార్నింగ్ షూట్ చేస్తున్నాను, ప్లీజ్ ఏమీ అనుకోవద్దు. ఇదండి ఇలా వైర్లా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చూసారా, దీనికి ఒకే టైప్గా ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఇలా మేనేజ్ చేయాలి. ఇది బాగుంది, సారీ ఇది వచ్చేసింది. ఇదిగోండి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను నేను.
ఇలా వచ్చేస్తుంది కదా, దీన్ని ఇప్పుడు ఈ హోల్లో పెట్టాలి. ఇలా చూసారా చాలా ఈజీగా ఉంటుంది, కానీ గట్టిగానే ఉంటుందండి, గట్టిగా లాగాలి. ఇప్పుడు ఇలా వైర్ ఇది ఉంది కదా, ఈ వైర్కి దీనికి లాంగ్ రాడ్స్ టైప్ ఇస్తారు, ఈ టైపు కనిపిస్తుంది, మనం ఇలా అటాచ్ చేయాలి. చూసారా లాంగ్ అయింది కదా, మనకి ఎంత లెంత్ నాకు తెలిసి 2 రాడ్స్ ఇస్తారండి దీనికి. 2 రాడ్స్కి మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ మనం అడ్జస్ట్ చేసుకోవడమే. నేను ఇంకో రాడ్ కూడా పెట్టేస్తున్నాను దీనికి. ఎస్, ఇంకా పెట్టేస్తాను కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఇప్పుడు మనం సోఫా దిగి ఇది వచ్చేసి కార్పెట్ క్లీన్ చేసుకునేదండి. ఇది అడ్జస్టబుల్ కూడా అడ్జస్టబుల్ కాదు, ఇలా కిందకి పైకి కూడా అవుతుంది. ఇవి ఉన్నాయి కదా, ఇక బ్రష్లా కనిపిస్తుంది మీకు. ఇదేనండి డస్ట్ లాక్ ఉంటుంది దీంట్లోను. ప్రజెంట్ నాకు కార్పెట్ లేదు కాబట్టి నాకు యూజ్ అవ్వదు, కానీ ఫ్యూచర్లో యూజ్ అవుతుందేమో. ఇది ఒకటి. నెక్స్ట్ ఈ బ్రష్, ఇది వచ్చేసి మన రాడ్స్ ఉంటాయి కదా, కట్టెన్ రాడ్స్కి ఇది మనం క్లీన్ చేసుకోవాలి. చూసారా బ్రష్ ఇది, నేను ఆల్రెడీ క్లీన్ చేశాను, నేను వాష్ చేయలేదు ఎందుకంటే నేను 2 టైమ్స్ యూజ్ చేసాక వాష్ చేస్తానండి. ఇలా హోల్ ఉంది కదా, ఇదైతే డైరెక్ట్ పెట్టేయచ్చు దానికి. నెక్స్ట్ ఇది కూడా, ఈ బ్రష్ వచ్చేసి కిటికీలకి అండి, కిటికీలకి మనం బాగా బూజు పడితే క్లీన్ చేసుకుంటాం కదా అది. ఇదైతే డస్ట్ పీల్చుకునేది, ఇది డస్ట్ పీల్చుకునేది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇదే సోఫా క్లీన్ చేసుకునేది, దీంతో మనం క్లీన్ చేద్దాము. ఇది చూడండి, ఇదిగో ఇలా ఉంది కదా, ఇలా పెట్టేయడమే అంతే. దీన్ని పెట్టి ఇలా ఇలా క్లీన్ చేయాలి, అది కూడా చూపిస్తాను నేను. మొత్తం ఇది 4 కదా, నేను 2-3 చూపించాను, ఇది లాస్ట్ వన్ 4. ఇది ఏసీదండి, ఏసీ హోల్స్ ఇది ఉంటాయి కదా, రెక్కలు ఉంటాయి కదా, రెక్కలకి లావి పట్టవు కదా, ఇలాంటివి సన్నది ఇలా పెట్టేసి ఏసీకి జస్ట్ ఇలా ఇలా చూపిస్తే నేను ఏసీ క్లీన్ చేస్తాను. ఎందుకంటే నేను మొన్న క్లీన్ చేయించాను అందుకని, అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు క్లీన్ చేయించాను. మనం ఇప్పుడు ఏసీ వేసుకోవడం లేదు కాబట్టి నేను చూపించగలను, కానీ నేను చేయొచ్చు. కానీ ఏంటంటే హైట్లో ఉంటుంది కదా, నాకు క్లీన్ చేయడానికి ఎవరు హెల్ప్ ఉండరు. తిన్న క్లీన్ చేయమంటే మొన్న క్లీన్ చేస్తాను కదా అన్నారు, అందుకని నెక్స్ట్ టైం నేను చూపిస్తాను దీంతోనండి. ఇది ఏం డస్ట్ ఉంటే ఇది పీల్ చేస్తుంది అంటే లాగేసుకుంటుంది. ఇవన్నీ చూసారు కదా, మెయిన్ డస్ట్ దేంట్లోకి వెళ్తుంది అని డౌట్ కూడా ఉండొచ్చు మీకు, అది ఎలా క్లీన్ చేసుకోవాలని కూడా నేను చూపిస్తాను. నేను ఫస్ట్ మనం ఫస్ట్లో చూపించాను కండి కదా, నేను ఇది నేను చేస్తే వచ్చేస్తుంది. ఇది అయితే ఆన్ ఆఫ్, ఇదైతే క్యాప్ ఇది ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది కదా, ఇలా ఉంది చూసారా. ఇప్పుడు దీంట్లో మనం ఈ బ్యాగ్ ఉంది కదా చూసారా, లోన ఈ బ్యాగ్ ఇలాగే ఉంటుందండి. ఈ మనం ఈ బ్యాగ్ కానీ ఏమైనా డ్యామేజ్ అవుతే ముందే చెప్తున్నా, మనం తీసుకునేటప్పుడు దీనికి సంబంధించిన బ్యాగ్ కూడా ఒకటన్నా 2 పీసులన్నా ఉంచుకుంటే సేఫ్టీగా మంచిది. నేను చెక్ చేస్తాను ఎక్కడన్నా దొరుకుతాయేమో అని. రీసెంట్గా నేను ఆర్గోమెట్లో అడిగితే ఉన్నాయి మేడం అన్నారు, నేను అంటే పని ఉందని వచ్చేసాను. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ నేను ఈ బ్యాగ్ అక్కడ ఉందో లేదో నేను తీసుకుంటే కంపల్సరీ చెప్తాను మీకు. ఈ బ్యాగ్ ఒకటి, ఎందుకంటే ఇది కొంచెం దలసరిగానే ఉంది కానీ లాంగ్ రాదు కదా, అందుకనే చెప్తున్నా. ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ దీన్ని అటాచ్ చేయాలి అలా. అంటే ఈ డిజైన్ బట్టి పెట్టాలండి, ఇది కూడా సేమ్ అదే డిజైన్లో ఉంటుంది కదా. పెట్టేస్తుంది కదా, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా ఎలా చేయాలనేది. ఓకేనా, దీనికి మనకి ఇది హ్యాండ్ బ్యాగ్ అంటే ఇలా వేసుకుని జస్ట్ హ్యాండ్కి తగిలించేసుకొని మిషన్ పట్టుకోవాలకన్నా
దీని ఈ వైర్ పట్టుకుని క్లీన్ చేసుకోవాలి. నేను వైర్ కలెక్షన్ పెట్టి నేను మీకు చూపిస్తాను. చూసారా, ఇలా క్లీన్ చేసుకోవాలండి స్లోగాని. అక్కడ పేపర్స్ కూడా ఇందాక కనిపించినాయి, ఇప్పుడు కనిపించలేదు కదా, అంతా లాగేసుకుంటుందండి. ప్లస్ ఇది సౌండ్ కూడా వస్తుంది. సౌండ్ ఫస్ట్లో వినిపించిందా మీకు? అలా వస్తుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే సోఫా థ్రెడ్స్తో ఉంటుంది కదా, అంటే దారంతో చేస్తారు కదా, అవి ఏమన్నా సెన్సిటివ్గా ఉన్నా తెగిపోతాయండి. చాలా అంటే చాలా స్లోగా చేసుకోవాలి. ఇది మహా అయితే 15-10 మినిట్స్లో అయిపోతుంది. అక్కడ చూపిస్తున్నాను కదా, ఎందుకంటే నేను ఆల్రెడీ క్లీన్ చేశాను కాబట్టి అంత క్లీన్గా చూపించడం లేదు, అంటే చేయడం లేదు. మీకు ఆ మధ్యలో ఇటు సైడ్ ఉన్నాయి కదా లోనకంటూ డస్ట్ వెళ్తాయి, ఏమైనా స్నాక్స్ తిన్నా అవి ఏమన్నా తిన్నా దాంట్లోకి వెళ్తాయి కదా, అవి కూడా వచ్చేస్తాయండి. అక్కడ దారం పెట్టి చూపిస్తున్నాను ఎలా వెళ్ళిపోయిందా అనేది. వెళ్ళిపోయింది చూసారా, ఇదైతే బాగా యూస్ఫుల్ అవుతుందండి. అలా క్లీన్ చేసుకోవాలి మనం మా చుట్టూరు. దీనికి నాకు తెలిసి పెద్ద డస్ట్ రాదు, ఎందుకంటే 1 వీకే కదా అయింది. కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టానండి, నేనైతే అంత స్పీడ్గా చేయడం లేదు. ఇప్పుడు నేను క్లీన్ చేస్తాను కదా, క్లీన్ చేసింది, దానికి డస్ట్ ఎలా వస్తుందో, డస్ట్ ఎలా వస్తుందో చూపిస్తాను. చూసారా, ఇందాక థ్రెడ్ కనిపించింది కదా దారం, చాలా అంటే చిన్న చిన్నవి అన్నీ తీసేసుకుంటుందండి. చూసారా, దీనికి కూడా ఇది కూడా క్లీన్ చేసుకోవాలి మనం. మనం ఈ రాడ్స్లో కూడా చాలా డస్ట్ ఉంటుందండి, క్లీన్ చేసుకోవాలి. చాలా డస్టీగా ఉంది చూసారా, కనిపిస్తుందా? నేను మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. జస్ట్ ప్రెస్ ఇంకొకటి చెప్పలేదండి, ఇది అంటే ఇది ఉంది కదా వ్యాక్యూమ్ క్లీనరు, ఇక్కడ బటన్ ఇచ్చారు. ఏంటంటే మనకి అంటే స్లోగా తీసుకోవాలా, గట్టిగా సోఫాని పట్టుకోవాలా, అంటే స్టిక్కీగా పట్టుకోవాలనుకోండి ఫ్రంట్కి ఇలా పెట్టుకోవాలి, లేదా నార్మల్లో ఓన్లీ డస్ట్ పై డస్ట్ క్లీన్ చేయాలంటే దీని కిందకి పెట్టాలి. ఇక్కడ ఉందండి ఆప్షన్ కూడా. నేనంతా క్లీన్ చేశాను కదా, ఇప్పుడు జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. ఏంటంటే నేను అర్బన్ క్లబ్లో నాకు తెలిసింది మొన్నే రీసెంట్గా అంటే 6 మంత్స్ అయింది ఒకసారి క్లీన్ చేయించాను నేను. అంటే సోఫా కూడా క్లీన్ చేస్తారని నాకు తెలియదండి, ఎందుకంటే నాకు తెలీదు, ఎప్పుడు వినలేదు కూడా. నాకు అర్బన్ క్లబ్లో చూశాను ఒకసారి సోఫా అంతా, అంటే వ్యాక్యూమ్ క్లీనర్లో 2 ఉంటాయండి, ఒకటి ఏంటంటే డస్ట్ తీసుకునేది, రెండోది ఏంటంటే డస్ట్ క్లీన్ చేసుకునేది, ప్లస్ వెట్ అండ్ డ్రైది కూడా ఉంటుంది. మనం వాటర్తో వాష్ చేసుకున్నాక దాన్ని డ్రై చేయడం అది కూడా ఉంటుంది. అదైతే చాలా అంటే కాస్ట్ ఉంటుంది, ప్లస్ చాలా పెద్దదండి అది. అదైతే మనకి ఇంత చిన్న ఇంటికి అంత అవసరం లేదు. నేను ఒకసారి డిస్కౌంట్లో పడిందని నేను అర్బన్ క్లబ్ నుంచి పిలిపిస్తే వాళ్ళు చేశారు. నాకు ఇది 7 సీటర్స్ కదా, ఇది 7 సీటర్స్కి నాకు 1000 పడిందండి డిస్కౌంట్లోను. 1500ది 1000 రూపీస్ పడింది. సిట్టింగ్స్ బట్టి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర చేయించాను. నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ అనిపించింది ఎంత కొత్త మాను పిలిపించుకోవడం ఎందుకని చెప్తే, నేను అమెజాన్లోను వ్యాక్యూమ్ క్లీనర్ గురించి అదే తీసుకున్నాను, అప్పుడు డిస్కౌంట్ పడిందని. నాకు అప్పటి నుంచి మళ్ళీ వాష్ చేయించలేదండి. వాష్ చేయించవచ్చు, ఎలా అంటే బాగా చిన్నపిల్లలు ఉంటారు కదా, యూరిన్ ఏమన్నా సోఫాలో అవుతే అనుకోవచ్చు, అప్పుడు వాష్ చేయించాలి. ఇలాగ మన పిల్లలు ఎదిగిపోయారు కాబట్టి తొక్కుతారు, ఓన్లీ జస్ట్ ఏముంది డస్ట్ ఒకటే వస్తుంది కాబట్టి డస్ట్ దీంతో క్లీన్ చేసేసుకోవచ్చు. అందుకని ఆ రీజన్తోనే తీసుకున్నాను ఇది. మనం కావాలంటే 1 ఇయర్కి ఒకసారి వాష్ చేయించుకోవచ్చు అండి. వాషింగ్ కూడా నేను చేయిస్తాను, 6 మంత్స్ అయిపోయింది కదా. మేబీ ఇది నవంబర్ దాటాక డిసెంబర్లోనే జనవరిలోనే క్లీన్ చేస్తాను నేను, ఎందుకంటే అప్పుడు డిస్కౌంట్స్ ఉంటాయి, ఏమైనా ఫెస్టివల్స్కి డిస్కౌంట్స్ ఉంటాయండి అర్బన్ క్లబ్లో. మీరు దాంట్లో సెలవును ఉంటుంది, ఇంటికి సంబంధించిన అన్నీ ఉంటాయి కాబట్టి మనకి అలాంటి డిస్కౌంట్స్ టైంలో తీసుకుంటాం బెస్ట్ అని నా ఉద్దేశం. అప్పుడే క్లీన్ చేస్తాను, అప్పుడు క్లియర్ చూపిస్తాను నేను.
ఇక్కడ ఇది అయిపోయింది కదా, దీని డస్ట్ ఎంత వచ్చిందో నేను చెప్పాను కదా లాస్ట్ టైం, నేను ఆల్రెడీ ఒకసారి క్లీన్ చేశానని చెప్పాను కదా. ఇది చూపించినప్పుడు సేల్స్ జరుగుతున్నప్పుడు నేను అప్పుడు క్లీన్ చేసినప్పటికి ఇప్పుడు ఎంత డస్ట్ ఉందో తెలుస్తుంది మీకు. ఎందుకంటే అంత డస్టీగా ఉంటుంది రోడ్డు మీద కదా, మొత్తం అంతా డస్ట్ అంతా సోఫా మీద ఉంటుందండి. మనం కిటికీ అదే విండోస్ ఏమైనా ఓపెన్ చేస్తే, ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. దీని బ్యాగ్ ఇందాక క్లీన్గా ఉంది కదా, మన బ్యాగ్ అంటూ వాష్ చేసేసుకోవచ్చండి దీన్ని. ఐ విల్ షో ఇట్, ఇదిగో మీ ముందే ఓపెన్ చేస్తాను నేను. కనిపిస్తుందా మీకు? చాలా అంటే చాలా అంటే వెంట్రుకలు అయితే ఎక్కువ ఉన్నాయండి హెయిర్ అంటూ. క్లియర్ క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియడం లేదు కానీ నాకు 1 వీక్ ఎంత డస్ట్ వచ్చిందండి. కనిపిస్తుందా? క్లియర్గా చూస్తున్నారు, కనిపిస్తుంది కదా. ఇప్పుడు డస్ట్ నా హ్యాండ్లో ఉంది, ఇంతుందండి డస్ట్ అనేది. నాకు 1 వీక్కే ఇంత డస్ట్ వచ్చిందంటే 1 మంత్కి ఎంత వస్తుందో మీరు ఆలోచించండి. ఇవి మెయిన్ ఏంటంటే మన హెయిర్ ఉంటుంది కదా, హెయిర్ వెంట్రుకలు కూడా సోఫాకు ఉంటాయి. మనం పడుకుంటా లెగుస్తూ ఉంటాం కదా, చిన్నపిల్లలు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి కదా, అవి కూడా ఎక్కువ ఉంటాయండి. ఇలాగ డస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఏంటంటే బయట నుంచి వచ్చి తొక్కేస్తూ ఉంటారు కదా సోఫాని, ఆ డస్ట్ కూడా ఉంటుంది. ఇంత డస్ట్ వచ్చింది, దీన్ని మనం ఏంటంటే వాష్ చేసేసుకోవచ్చు. బాగా రఫ్గా వాష్ చేయకూడదండి, జస్ట్ ఒక మగ్గులో వాటర్ తీసుకుని దాన్ని కొంచెం డిటర్జెంట్ ఏమన్నా వేసి దాంట్లో డిప్ చేసేసి 1 అవర్ ఉంచాక క్లీన్ జస్ట్ ఎలా సారీ డస్ట్ పడుతుంది ఎందుకు, జస్ట్ మనం ఇలా ఎలా ఎలా ట్యాప్ చేసి కడిగామనుకోండి ఇది వాష్ అయిపోతుంది. ఇది బాగా డ్రై అవ్వాలి, డ్రై అయ్యాకే మనం మళ్ళీ దీంట్లో వ్యాక్యూమ్ క్లీనర్లో పెట్టే, లేకపోతే షాక్ పడుతుంది. చూసారా, నాకైతే ఇది బాగా యూజ్ అయ్యిందండి. దీని కంపెనీ కూడా చెప్తాను నేను, యురేకా ఫార్బస్. ఇది యువర్ ఫ్రెండ్ యువర్ ఫ్రెండ్ ఫర్ లైఫ్ అని ఉంది ఇక్కడ, ఇక్కడ రివర్స్లో కనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ 17th ఐ థింక్ మళ్ళీ సేల్ నడుస్తుంది అమెజాన్లో, ఇంకా నడుస్తూనే ఉంటుంది. కానీ అంటే ఇప్పుడు వెజిటబుల్స్ కాబట్టి మీకు ఈసారి తీసుకోకపోతే నెక్స్ట్ టైం సేల్స్ పెట్టినప్పుడు కంపల్సరీ తీసుకోండి సోఫాస్ ఉన్న వాళ్ళు. ఏంటంటే ఇలా అయితే మనకి మనీ సేవ్ అవుతుంది, ఎందుకంటే మంత్లీ మనం క్లీన్ చేయించలేం కదా. ఇలా మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చండి. మొత్తం మీరు గమనిస్తే ఉంటే ఇదో ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో కూడా పెట్టవచ్చు. అది ఈ హోల్స్లో కూడా ఇలా పెట్టేయచ్చు, ఇలా ప్లేట్ పెట్టి క్లీన్ చేయొచ్చు, అంతా ఫ్రీగా అయిపోతున్నాయి. ఈ హోల్స్ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ అవన్నీ క్లీన్ చేసేయచ్చండి. నాకైతే బాగా నచ్చింది. మీకు నెక్స్ట్ టైం సేల్స్ జరిగినప్పుడు మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. కంపల్సరీ తీసుకోండి. ఇది చూసారా, అప్పుడే క్లీన్ చేశాను. చూసారా డస్ట్ దీంట్లో నుంచి వచ్చింది. ఇది కూడా వాష్ చేసుకోవచ్చు, వాష్బుల్లే వాష్ చేసేస్తాను అనుకునేది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు హోమ్ వ్లాగ్స్. అలాగే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. నాకైతే నిజం చెప్తున్నా, నేను 1 మంత్ అయింది స్టార్ట్ అయ్యి, ఇప్పుడుకి వచ్చి నాకు అంటే వస్తే మహా అయితే 2 కామెంట్స్ వస్తాయి, అది కూడా తెలిసిన వాళ్ళే ఇస్తారు. ఎవరు స్టార్టింగ్ కదా, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నా వీడియోస్ ఏమైనా యూస్ఫుల్ అవుతున్నాయా లేవా అని డౌట్ వస్తుంది. ప్లీజ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్, మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను నేను. అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే పక్కనే సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నా నోటిఫికేషన్స్ అంటూ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.